Hello wonderful people, welcome back to our channel World of Achievers and do not forget to subscribe our channel. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మేము రెగ్యులర్గా ఎడ్యుకేషనల్ అప్డేట్స్ ఫర్ క్లాస్ ఫస్ట్ నుంచి పీజీ లెవెల్ వరకు అందరి కోసం తీసుకొని వస్తాను. మీకు ఏదైనా డౌట్స్, క్లారిఫికేషన్స్ లేదా ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ టుడేస్ టాపిక్. ఈరోజు టాపిక్ వచ్చేసి గుడ్ న్యూస్ ఫర్ తెలంగాణ స్టేట్ ఇంటర్ స్టూడెంట్స్ అండి. ఆ గుడ్ న్యూస్ ఏంటో మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. అదేంటి అంటే తెలంగాణ ప్రభుత్వం అయితే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి, వాళ్ళకి ఈజీ చేయడానికి ప్రాక్టికల్ లెసన్స్ ఆ వీడియోస్ని ఆన్లైన్లో పెట్టేశారు. అంటే మీరు ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మీకు వీడియోస్ అనేవి కనిపిస్తాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కోసం, ఈజీగా అర్థం కావడం కోసం ఇలా చేశారు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మీరు సరిగ్గా అర్థం కావాలి అని సైన్స్ ల్యాబ్స్ ఉంటాయి కదండి, అందులో చేసే యాక్టివిటీస్, ల్యాబ్ యాక్టివిటీస్ అన్ని వీడియోలు చేసి మనకి రిలీజ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం. ఇది ఒకటే వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ప్రాక్టికల్స్ అందరికీ ఈజీగా రావాలని ఇలా చేశారు. ఇది మనకి ఫస్ట్ న్యూస్. నెక్స్ట్ వచ్చేసి మోడల్ పేపర్స్. మోడల్ పేపర్స్ మనకి మన గవర్నమెంట్ పేజ్ అయిన తెలంగాణ స్టేట్ ఇంటర్ బోర్డ్ పేజ్ ఉంది కదండి, అందులో మనకి సబ్జెక్ట్ వైజ్ మోడల్ పేపర్స్ అనేవి పెట్టారు గవర్నమెంట్. ఎందుకంటే స్టూడెంట్స్కి మోడల్ పేపర్స్ యూస్ఫుల్ అవుతుంది అని. ఆ మోడల్ పేపర్స్ని మీరు ఒకసారి చూసుకుంటే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగుంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేవి తెలుస్తాయి. నేను ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని సబ్జెక్ట్స్ రిలేటెడ్ నేను మోడల్ పేపర్స్ అనేవి పోస్ట్ చేశాను, మీరు కావాలంటే అది కూడా చూసుకోవచ్చు. లేదా మీకు ఏదన్నా మోడల్ పేపర్ కావాలి లేదా ఏదన్నా మీకు ఇంటర్మీడియట్ గురించి డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఇది నెక్స్ట్ న్యూస్. తర్వాత మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కోసం అయితే గవర్నమెంట్ జంబ్లింగ్ విధానాన్ని అయితే రద్దు చేసేశారు. సో ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం చెప్పారంటే ప్రభుత్వం మనకి ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ అవుతుంది కదా స్టూడెంట్స్, సో అందులో మనకి కామన్గా కరోనా గురించి అడుగుతారు, కరోనా క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఎగ్జామ్స్కి. సో ఎవరికైతే కరోనా మీద మంచి అవగాహన ఉందో వాళ్ళు మంచిగా రాయొచ్చు ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో ఇవి వచ్చేసి అప్డేట్స్, ఫస్ట్ వినండి స్టూడెంట్స్. మీకు ఈజీ చేయడానికి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే మోడల్ పేపర్స్, సబ్జెక్ట్స్కి ఉన్న మోడల్ పేపర్స్ ప్లస్ మనకి ప్రాక్టికల్స్ లెసన్స్ ఈజీగా అర్థం కావడం కోసం ప్రాక్టికల్ థియరీ అంతా మనకి ప్రాక్టికల్గా చేసి వీడియో రూపంలో మీకు వెబ్సైట్స్లో, ఆఫీషియల్ వెబ్సైట్, తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఆఫీషియల్ వెబ్సైట్స్లో మరి వేరే సోషల్ మీడియా హ్యాండిల్స్లో వేశారు. మీరు దాన్ని చెక్ చేసుకొని మోడల్ పేపర్ ఎలాగుందో చూసుకోండి, ప్రాక్టికల్స్ ఎలాగున్నాయో వీడియోలు చూడండి, ఇంకా నేర్చుకోండి. ఇంకా ఎగ్జామ్స్లో, ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్లో మీకు కరోనా గురించి ఎక్కువ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. లేటెస్ట్ అప్